ప్రజలపై భారాలు మోపుతున్న ఎల్ఆర్ఎస్ని వెంటనే ఎల్ఆర్ఎస్ని రద్దు చేయాలని, ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, ఇదంతా కావాలని చెప్పి ప్రజల్ని దోచుకుంటాం కోసం కేసీఆర్ పెట్టిన ఈ పథకం అని చెప్పి దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మినిస్టర్ గారి వద్ద నిరసన తెలియజేయడం కోసం సరిత గ్రీన్ సెంటర్లో నిరసన తెలియజేస్తూ ఉంటే అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గు చేయడం విషయం ఇది. ఇలాంటి అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని చెప్పి ఇది. ఈ ఎల్ఆర్ఎస్ అంటే కేవలం సర్వే కాదు, ఈ ఎల్ఆర్ఎస్ వల్ల పేదలకు వచ్చే లబ్ధిలన్నీ కూడా ఎగొట్టడం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వల్ల ఏదైతే నమోదు చేసుకుంటామో మన పేర్లు వీళ్ళు ఆ కుటుంబ సభ్యులకు రేషన్ కార్డు రద్దు అవుతుంది, రెండవది ఎటువంటి పథకాలు ఇళ్ల స్థలాలు కానీ లోన్లు కానీ ఇంకా వేరే ఇతర ఇతర పథకాలు ఏమీ కూడా వాళ్ళకు అందుబాటులో ఉండవు, వాళ్ళకు రావు. కేవలం ఏంటంటే ఎవరెవరి ఆస్తులు అన్నీ కూడా తెలుసుకొని ఇదంతా ఆయన చేతిలో పెట్టుకొని డ్రామా చేయడం కోసం కేసీఆర్ ప్రభుత్వం నాటకాలు చేస్తుంది. నేను అడుగుతున్న కేసీఆర్కు ఉన్న ఆస్తులన్నీ వాళ్ళ బిడ్డకు కోడలకు అందరికీ ఉన్న ఆస్తులన్నీ కూడా పెడతారా, కంప్యూటర్లో పెడతా, ఆన్లైన్లో పెడతారా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇదంతా కేవలం దోచుకుంటాం కోసం, ప్రజల పథకాలను బ్రేక్ చేయటం కోసం, వాళ్ళ పథకాలను రద్దు చేయటం కోసం ఇదంతా డ్రామా ఆడుతున్నారు. అందుకోసమే వెంటనే ఎల్ఆర్ఎస్ని రద్దు చేయాలని చెప్పి మంత్రి కేసీఆర్లో ఎల్ఆర్ఎస్కి నిరసనగా మా దగ్గర అనుసాకుంట టెంపుల్ దగ్గర సత్తాపూర్ సెంటర్ ఏరియాలో నిరసన చెబుతూ ఉంటే ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పేసి మినిస్టర్ గారి దగ్గర పోదామని చెప్పి పోతాను తప్పుకుంటే అక్కడ పోలీసు వారు వచ్చి ఎమ్మటే అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఏమైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతోని పెద్ద కొత్త దోపిడీ మొదలుపెట్టింది, వాళ్ళ యొక్క ఖజానా నింపుకోవడం కోసం, వాళ్ళ యొక్క అసెంబ్లీ కట్టుకుంటా కోసం, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడం కోసం ఈ ఎల్ఆర్ఎస్ పేరుతోని ప్రజలపై భారాల మీద భారాలు మోపుతూ లడ్డీ తిరిగే పరిస్థితికి వస్తుంది. ఈ సిపిఐ పార్టీ కోరిన ఒకటే, ఇప్పటికే ఎన్నో ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఏదైతే పేద ప్రజలకు అన్యాయం జరిగేటువంటి ఎల్ఆర్ఎస్ ఉన్నదో దాన్ని రద్దు చేయాలని సరితా చేంజింగ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపడతా ఉంటే టూ టౌన్ పోలీసు వారు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం అన్యాయమని భారత కమ్యూనిస్ట్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఏదైతే మీరు అనుకున్నటువంటి మీ పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి వాటికి ఎల్ఆర్ఎస్ కట్టారా అని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఫస్ట్ మీరు ఎల్ఆర్ఎస్ కట్టిన తర్వాత ప్రజల మీద పడి ప్రజల్ని పీడిస్తే బాగుంటుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ హెచ్చరిస్తాం.